ఒకేలాగా ఉండదు. అది తెలిసినా కూడా పవర్ పాలిటిక్స్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళు కొన్ని కొన్నిసార్లు తమ తీరు మార్చుకోరు. వాస్తవానికి కూన రవికుమార్ గతంలో తెలుగుదేశం పార్టీ చీఫ్ విప్గా పనిచేశారు. కాస్త పబ్లిక్ సమస్యల మీద కమాండ్ ఉన్నది. ఇంకో పక్కన అటు తమ్మినేనికి మేనలుడు కావడం, అక్కడ ఆయన మీదనే ఢీ కొట్టేటువంటి శక్తివంతుడైనటువంటి నాయకుడిగా ఆ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో సాధారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాస్త భయస్థులు ఎక్కువగా ఉండటం, అమాయకత్వం ఎక్కువగా ఉండటంతో డామినేషన్ స్వరంతో ఎవరు మాట్లాడతారో వాళ్ళ మాటని అధికారులు కానీ జనం కానీ వింటూ ఉంటుంటారు. అందుకనినే అప్పుడు అలవాటు పడిపోయింది, అధికారంలో ఉన్నప్పుడు అలవాటు పడిపోయిన లక్షణం ఇప్పటికి కూడా పోలేదు. తాజాగా కూన రవికుమార్ ఒక ఉద్యోగితో మాట్లాడినటువంటి సంభాషణ ఒకసారి విందాం. హలో బావా, నీకు పెన్షన్ ఇచ్చారు? పెన్షన్ ఒక 5 నిమిషాలు మా రవి గారు మాట్లాడతాడు ఒకసారి ఆయన. హలో సార్, నమస్తే సార్. నమస్తే సార్. నీకు బాగా బాగా పెద్దోడు అయినట్టున్నావు. లేదు సార్, లేదు సార్. నీకు ఎంత ఒళ్ళు కలుపు పరిచిపోయినంటే నా కొడగా నేను నెంబర్ చేస్తే నా ఫోన్ నుంచి చేస్తే నువ్వు ఫోన్లు ఎత్తవా? నువ్వు వీసీలో ఉండకపోయా సార్? వీసీలో ఉన్నావు సార్? ఇప్పుడు ఫోన్ మొత్తం కుడిచావా? తర్వాత నేను చూడలేదు, ఫోన్ చూడలేదు సార్. ఆ తర్వాత ఏం చేయను? మరి ఆ తర్వాత చూడలేదు సార్. నేను ఏ చూడకపోతే ఫోన్ చేయవా? నా కొడగా నువ్వు అస్కీలో ఉన్నా నిన్ను భూమిలోకి తీసి నీకు పార్టీకి పోతాను చూడు. నా కొడక నీ సంగతి, నువ్వు అస్కీలో ఉండు. నా కొడక నేను గొయ్యి తీసి పార్టీకి పోతాను. నేను ఫోన్ వెళ్తున్నానే కాదు, నా కొడక నీ బ్రతుకుమని ఎంత రా బ్రతుకు విషయం విషయం చెప్పండి. నా కొడక నీకు విషయం చెప్పాలరా? నేను చెప్పండి సార్. కొడక నీకు ఇల్లుగా నీకు గొయ్యి తీసి పార్టీ పోతాను చూడు. నా కొడక నువ్వు నువ్వు ఈ వార్డీకి వచ్చినావు అక్కడికి? నీ ఉద్యోగం ఏంటి ఇప్పుడు అక్కడ? ఓకే చెప్పండి. ఈ వార్డీ ఈ వార్డీ నీకు ఎంత ధైర్యం రా? నువ్వు మళ్ళీ ఇంకా అక్కడికే వచ్చినావు? నువ్వు రాలేదు సార్. నేను ఎఫ్ఏసి ఏంటి ఎఫ్ఏ? నీకే ఉండరా ఎఫ్ఏసి అక్కడ? నువ్వు జూనియర్ అసిస్టెంట్ గారికి నీకు ఎఫ్ఏసిరా? నీకు సీనియర్ అసిస్టెంట్? నువ్వు సీనియర్ అసిస్టెంట్ గారికి నీకు ఎఫ్ఏసిరా? రాయవలసిన డబ్బులు పంచాయతీ డబ్బులు ఎందుకు ఆ రాయుడికేమో ఎందుకు ఇవ్వడం లేదు? రాయవలసింది 30,000 ఉంది సార్ అక్కడ. 30,000 ఇది వ్యవహారం అంటే విషయం కావాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇష్యూలో ఉన్నటువంటి అంశాలు బాగానే ఉంటాయి, కానీ ఈ విధమైనటువంటి బూతులు, శాపనార్థాలు, లేకపోతే ఈ తరహా ఇష్యూ ఆటోమేటిక్గా చర్చకు వస్తుంది. ఎందుకు ఈ స్థాయి దాకా వెళ్తుంది అన్నటువంటిది నేతలు చెప్తారంటే అధికారులు మాట వినకపోతే కంట్రోల్లో పెట్టడానికి ఇదనేది. ఇదే పని సాధారణ ప్రజలు వాళ్ళనంటే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే వీళ్ళకి ఓట్లేసి గెలిపించేది ఎందుకు? మన ప్రాంతానికి సంబంధించినటువంటి మెరుగైన వసతులు వీటికి అయ్యి. ఇప్పుడు ఆ ఉద్యోగి తన పని తను చేయకపోతే అమనాభూతులు తిట్టినప్పుడు జనాలందరూ కూడా ఇట్లా వీళ్ళని అమనాభూతులును ఇట్లా గోతులు తీసి పాతేస్తే ఎన్నిసార్లు పాతేయాలి వీళ్ళని? ఈ తరహా వ్యవహార శైలి, మళ్ళీ ఇది రౌడీయిజం గురించి ఎదుటి వాళ్ళకి లెక్కలు చెప్పడం, ఎదుటి వాళ్ళకి నీతులు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటుంటుంది. ఇవన్నీ కరెక్టేనా అంటే మేమైతే కరెక్ట్గానే వెళ్తున్నాం, మాకు అందుకనే జనాలు ఓట్లేస్తున్నారన్నది ఆ తిట్టేవాళ్ళ వెర్షన్. మరి జనం కూడా ఇట్లా తిట్టేటువంటి వాళ్ళే నాయకులు అనుకుంటున్నారా అన్నది తేల్చాల్సినటువంటి సందర్భం.